వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి యొక్క స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఈ యొక్క గ్రహాల కలయిక కొన్నిసార్లు అనుకూలంగాను మరికొన్నిసార్లు ప్రతికూలంగాను ఉంటుంది. శుక్రుడు ఇటీవల మకర రాశిలో ప్రవేశించాడు. కుజుడు ఎప్పటికీ ఇదే రాశిలో ఉన్నాడు. మకర రాశిలో మార్చి 7 వరకు శుక్రుడు, మార్చి 15 వరకు కుజుడు ఉంటాడు. మకర రాశిలో రెండు గ్రహాల కలయిక రాశుల వారికి లాభాలు చేకూరుస్తూ ఉంటుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజుడు శుక్రుడు కలయిక ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో అంగారకుడు ఉచ్చస్థితిలో ఉండి రుచిక మహాపురుష రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. దీంతో ఈ రాశి వారికి లాభాలు చేకూరుస్తాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలను చూపశమనం దొరుకుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి ఈ యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు, రెండు గ్రహాల కలయిక కర్కాటక రాశిలో 7వ ఇంట్లో జరుగుతుంది. మీ ప్రేమ సఫలమవుతుంది. దీంతో వ్యాపారులు లాభపడతారు. కొత్తగా ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి యొక్క కళ నెరవేరుతుంది. అంగారక గ్రహం యొక్క శుభదృష్టి మీ సంపదను పెంచుతాయి. ఈ సమయంలో మీ భావోద్వేగాలను కూడా నియంత్రించుకోవడం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలు వస్తాయి. తులారాశి వారికి కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి కలయిక మీ యొక్క జీవితంలో కొత్త అడుగులు వేయబోతూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేయాలన్న పనిలో మీదే పైచేయి అవుతుంది. మీ యొక్క అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక వీరి యొక్క స్థానంలో గొప్ప మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.